శ్రీకాంత్ గారు, ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్. కరివేణ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం సేవలు విస్తరిస్తున్నాయి. శ్రీశైలంలో 120 ఏళ్ల క్రితం మొదలైన కరివేణ నిత్యాన్నదాన సత్రం తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి భారత్ లో కూడా సత్రాలను ఏర్పాటు చేసింది. ప్రముఖ క్షేత్రం అరుణాచలంలో కరివేణ సత్రం ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు ఆ వెంటనే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కాశీ విశ్వనాథుడి చెంత మరో శాఖను అంటే 5వ సత్రం ఏర్పాటు చేయగా వైభవంగా సేవలు కొనసాగుతున్నాయి. కాశీ క్యారిడర్ గా అభివృద్ధి చెందడంతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో అవసరాలకు బట్టి 5వ సత్రం కాశీలో ఏర్పాటు చేసిన కరివేణ బోర్డు ఇక దృష్టి ఈ మధ్యనే ప్రారంభోత్సవమై ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న అయోధ్యలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కరివేణ బోర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్ తెలిపారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన కరివేణ సత్రాలు అయోధ్యలో బాలరాముడు క్షేత్ర నిర్మాణం దశలోనే బోర్డు నిర్ణయించిందని వివరించారు. అయోధ్య క్షేత్రం అందుబాటులోకి రావడమే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ నిత్యాన్నదానం కరివేణ తరపున చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయోధ్య గురించి చెప్పనక్కర్లేదు. అంటే జై శ్రీరామ్ ప్రపంచం మొత్తం మారిపోతున్న రోజుల్లో అయోధ్యకి ఈ మధ్యనే మళ్ళీ ఇదే రాజశేఖర్ ఇదే మౌన వెళ్లారు. 5-6 ప్రాపర్టీ చూసేశాం. వాడికి తీసుకోనైనా ముందు అన్నదానం స్టార్ట్ చేద్దాం. త్వరలో ఒకటి శ్రీనివాస గారు ఏం చేశారు, 2021 అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి లెటర్ పెట్టమన్నారు. 2021 శ్రీనివాస్ గారు ఒక అడ్వైజర్ కూడా చెప్పారు. మళ్ళీ రిపీట్ చేసి 2022 కూడా మళ్ళీ ఇంకో లెటర్ పెట్టాము. 2 లెటర్స్ ఏం రాసాము, అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ మనకి ఏదైనా స్థలం వస్తుందని చెప్పి 2 లెటర్స్ 3 ముందే పెట్టాము. దాన్ని మళ్ళీ ఫార్వర్డ్ చేసి ఫాలోఅప్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సహకారం వల్ల వాళ్ళ కృషి వల్ల అయోధ్యలో కూడా ఒక ప్రాపర్టీ మన గవర్నమెంట్ వాళ్ళు ఇస్తేనే ఆలస్యమైన ముందు త్వరగా ఏంటంటే అదే అయోధ్యకున్న క్రేజ్లో మనం ముందు జై శ్రీరామ్ అన్న తలుచుకొని ముందు వాడికి తీసుకుని అన్నదానం పెట్టే సంకల్పం ఉంది. 2-3 నెలల్లోనే మేలోనే మనం స్టార్ట్ చేస్తామని అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. బ్రాహ్మణులే కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా అన్ని క్షేత్రాల్లో నిత్యాన్నదానం కొనసాగుతుండగా దేశ వ్యాప్తంగా ఉన్న కరివేణ అన్నదాన క్షేత్రాల్లో రోజు వేలాది మంది భోజనాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్యలో కూడా నిత్యాన్నదానంతో పాటు బ్రాహ్మణుల కోసం సత్ర నిర్మించి గదులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కరివేణ సత్రాల్లో తమ వారి జ్ఞాపకార్థం గదులు ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సహకారం అందించిన వారితో పాటు శ్రీరామ భక్తులు కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. కరివేణ చేస్తున్న సత్కార్యంలో పాలు పంచుకొని పుణ్య ఫలాలు పొందాలి. త్వరలోనే కార్యరూపం దాల్చితే ఇక అయోధ్యకు వెళ్లే వారికి కరివేణ సేవలు అందుబాటులో రానున్నాయి. రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కాల్ చేయండి.